హలో ఫ్రెండ్స్, బిజీ లైఫ్లో కాస్తంత టేస్ట్ని రిఫ్రెష్ చేయడానికి వచ్చేసాను కదా. ఏం చేస్తున్నారు? ఏదైనా కొత్తగా తినాలనిపిస్తుందా? అయితే ఫ్రాంకీస్ మీకు ఇష్టమా? బయటకు వెళ్ళి చూసినప్పుడు ఫస్ట్ నేను ఫ్రాంకీస్ తింటే ఏమనుకున్నాను తెలుసా? అరే, చపాతీలో అడ్వైన్వన్నీ పెట్టించేసి చుట్టిచ్చేస్తున్నాడు, దీనికి 100 రూపాయలా అని ఫీల్ అయ్యాను. నిజమే, అలానే అనిపిస్తుంది. కాకపోతే అప్పుడు మాత్రం ఫ్లేవర్లు భలే ఉంటాయి, కానీ ఇంటికి వచ్చినప్పుడు అలా చుట్టి అని ఏం చెప్తారు తెలుసా? ఏంది చపాతీలో ఇలా అన్ని పచ్చి చుట్టిచ్చేస్తావా, సోంబేరా చేయడానికి అంటారు. అదే దానికి ఓ హోటల్ పేరు చెప్పి ఒక ర్యాపర్ చుట్టి ఇవ్వండి, ఎంత చక్కగా, చాలా బాగుంటాయి తెలుసా అంటారు. ఆ చపాతీ ఉడికి ఉండదు, లోపల ఉన్న మెటీరియల్ కుక్ అయ్యి ఉండదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ వెజ్ ఫ్రాంకీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చాలా బాగుంటుంది, అంటే మనం చేసుకుంటున్నాం కాబట్టి. సో వెజ్ ఫ్రాంకీస్ చాలా టేస్టీగా అండ్ చాలా చాలా బాగుంటాయి, పిల్లలకి బాగా నచ్చుతాయి. అండ్ ఇంట్లో ఆఫీస్కి వెళ్ళే మీ వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టారనుకోండి, ఆ లుక్, ఆ క్రెడిట్ వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇది హెల్తీగా కూడా ఉంటుంది, సో డైట్లో ఉన్న వాళ్ళకి మంచి ఫుడ్. సో ఎలా తయారు చేసుకోవాలో నేను చేసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఇంటు ద కిచెన్. గోధుమ పిండి 300 గ్రాములు, టేబుల్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ 1-3 టేబుల్ స్పూన్లు వేసి పిండికి బాగా కలుపుకోవాలి. పిండి బాగా మెత్తగా వస్తుంది. అలాగే గోరువెచ్చటి పాలు 100 ml, అలాగే మొత్తం పిండిని అంతా కూడా కలుపుకోవాలి. ఇంకా అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. 150 ml నీళ్లు కలుపుతున్నాను. సో మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో, మన చేతికి అంటుకోకూడదు, అలా ఉండాలి. ఇప్పుడు చపాతీలు చేసుకోవాలి. సో పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి. ఎప్పుడైతే మీ చేతికి అంటుకోకుండా బాగా సాఫ్ట్గా ఇలా వస్తుందో, అప్పుడే మనకు పిండి బాగా ఉన్నట్టు లెక్క. సో ఒక్కొక్క పిడికిడికి చపాతీకి ఎంత కావాలో అంత తీసుకున్నాను అన్నమాట. ఇలా మన పామ్లో ఫిట్ అవ్వాలి. వీటిని ఇట్లా కచోరీలాగా చేసుకున్నాను నేను, రౌండ్ రౌండ్గా. ఇప్పుడు ఒక్కొక్కటి వాటిని చపాతీలుగా మనం రుద్దుకోవాలి. కాస్త పొడి పిండి చల్లుకొని, చపాతీలు చేయడం ఒక ఆర్ట్, అటు ఇటు రుద్దేస్తే సరిపోదు, దానికి ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది. చూసారా చపాతీ దానంతటా అదే రౌండ్ అవుతుంది. ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా వస్తుంది, ట్రై చేయండి. పొడి పిండి బాగా ఉండాలి అండ్ పిండి బాగా మనం నీడ్ చేయాలి, అప్పుడే మనకి చపాతీ అనేది చాలా బాగా వస్తుంది. సో అయిపోయిందా? ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసి మనం చపాతీ తయారు చేసుకోవాలి. అలాగే పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసాను, 1 టేబుల్ స్పూను. మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. సో చపాతీలు అయిపోయాయి, అన్నీ ఇలాగే తయారు చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు లోపల ఉన్న మసాలా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాస్త వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు 1 టేబుల్ స్పూను వేసి, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, గ్రీన్ చిల్లీస్ 5 తీసుకొని బాగా వేయించుకున్నాను చిన్న చిన్న ముక్కలు చేసి, అలాగే పసుపు 1/2 టేబుల్ స్పూను, అలాగే సాల్ట్ 1 టేబుల్ స్పూను, చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టేబుల్ స్పూను, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను వేసి కలుపుకోవాలి. అలాగే బాయిల్ చేసిన పొటాటోలు 2 మీ చేతులతోనే స్మాష్ చేసి వేసేసేయండి, అంటే అది మనకు అంత కనపడకూడదు, కాకపోతే ఆ టేస్ట్ అనేది మనకి బాగా రావాలి. మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. సో బాగా ఇది మంచిగా కుక్ అవ్వాలి. కొత్తిమీర తరిగింది, కాస్తంత వేసి బాగా కలుపుకోవాలి. ఇదిగో మ్యాష్ రెడీ అయిపోయింది, దీన్ని కాస్త చల్లారనివ్వండి. సో చల్లారింది కాసేపు, వీటిని కూడా ఇట్లా మనం రోల్ లాగా తయారు చేసుకోవాలి, కట్లెట్స్ షేప్లో. చూసారు కదా, ఇలా వీటిని కావాల్సిన సైజులో ఇలా తయారు చేసుకున్నాము. ఇప్పుడు వీటిని రోస్ట్ చేసుకోవాలి.
ఎప్పుడైతే ఇవి కాస్త క్రిస్పీనెస్ వస్తుందో మనం తినేటప్పుడు కూడా అంత బాగుంటుంది. ఆల్రెడీ మనం ఇది కుక్ చేసిందే కాబట్టి ఒక ప్రాపర్ షేప్ కోసం మనం దీన్ని కుక్ చేస్తున్నాం అన్నమాట. సో నీట్గా వాటిని ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా వాటిని అలాగే ఉంచేలాగా వితౌట్ ఆయిల్ మనం వాటిని కుక్ చేస్తున్నాము. సో ఆ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో గరం మసాలా ఒక టేబుల్ స్పూను, జీలకర్ర ఒక టేబుల్ స్పూను, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను, బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక టేబుల్ స్పూను, చాట్ మసాలా ఒక టేబుల్ స్పూను, సాల్ట్ ఒక టేబుల్ స్పూను, చిల్లీ పౌడర్ ఒక టేబుల్ స్పూను వేసి ఈ మసాలాలంతా కలుపుకోవాలి. ఇది స్పెషల్ స్పైస్ మసాలా, ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనుకోండి. ఇప్పుడు వెనిగర్ ఒక బౌల్లో తీసుకోండి, చిల్లీస్ అందులో వేసుకోండి, చిల్లీ వెనిగర్ సాస్ లాగా. ఓకే, ఒక గంట పాటు దీన్ని అలాగే ఊరనివ్వాలి, అప్పుడే మనకి ఆ సాస్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు మీరు ఫ్రాంకీస్ కావాలి అనుకున్నప్పుడు ఒక చపాతీని తీసుకుని కాస్త వేడి చేసి దాని మీద నెయ్యి అలా రాసుకోవాలి. నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా మీరు రాసుకోవచ్చు. చూసారు కదా, ఇలా జస్ట్ ఊరికే అలా రాసుకున్నాను. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో ఫస్ట్ దాన్ని ప్లేస్ చేసి పైన లైట్గా టొమాటో కెచప్ ఒక టేబుల్ స్పూను అప్లై చేయాలి. చూసారు కదా, ఇలా ఎక్కువ అవసరం లేదు. అలాగే బాగా సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలు, కొద్దిగా పొడవుగా తరిగిన ఆనియన్ పీసెస్ ఒక 4, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా, అలాగే వెనిగర్లో నాంచిన పచ్చిమిర్చి ముక్కలు ఒక 4, అలాగే ఒక పొటాటో స్లైస్. మళ్ళీ దానిపైన కాస్త వెజ్జీస్, కొద్దిగా కొత్తిమీర. ఇక ఫ్రాంకీ స్పెషల్ మ్యాజిక్ మసాలా, అలాగే క్రీమ్ అన్నమాట. మీరు దీనిపైన చీజ్ వేసుకోవచ్చు అండ్ బటర్ కూడా వేసుకోవచ్చు. సో దీన్ని ఇలా దొర్లించి ఫోల్డ్ చేసుకొని దీనికి ఒక టూత్ స్టిక్ గుచ్చేయండి, అలాగే కింద ఒక ఫుడ్ ర్యాపర్ని ఫోల్డ్ చేసేయండి. అయిపోయిందా? ఎదుగో మీ ఫ్రాంకీ రెడీ. ఫ్రాంక్ చెప్పండి, బాగుందా? నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరైతే సజెషన్స్ కానీ కామెంట్స్ కానీ అండ్ మీ ప్రేమని కానీ తెలియచేయండి కామెంట్స్ రూపంలో. సీ ఆన్ నెక్స్ట్ వీడియో. ఇలా తయారు చేసుకొని తినండి, హెల్తీగా ఉంటారు అండ్ డైట్లో ఉంటారు.